Hi friends, welcome back to Karthik Icon YouTube channel. अरे राजू मन टीम गेलिचिंदि रा మా నాన్నకి స్టేటస్ పెడదాంరా. అవునరా మన టీం గెలిచింది ఎట్లుండాలిరా మినిమం ఉండాలి పొక్కిలే. మొన్న మీ అన్నగాడు పెట్టింది కదరా స్టేటస్ మన ఓడిపోతే. అరే ఇప్పుడు ఈరోజు మనం కూడా పెడతాంరా బుగ్గ సినిమాలో కదా. అరే నేను పెడుతున్నా ఇవరా బుగ్గ సినిమాలు పెడుతున్నా ఈరోజు కాలాలి. సరేరా అరే అయిపోయిందిరా తగ్గేదలేరా పెట్టినా. సరే అంతే అందరూ తగ్గేదలే. ఏదిరా మీ మీ తమ్ముడు గారు మనకి బుగ్గ సినిమా పెడతారా? అవునరా పెట్టిండు కదా రాడు. మనం కూడా టీం కి మనం పెట్టినా అందుకనే పెట్టిండు వచ్చి రాడు. మనం కూడా పెట్టాలి రా. కాలం దచ్చేవాడుతానికా పెట్టిండు కదా రా. మరి ఆ సంగతి చూద్దాం నాడు. అరే ఈసారేంద్ర మనది టీం ఎప్పుడు అని మనది కప్పు కొడుతుండే. ఈసారేంద్ర గిట్లా అయింది కూడా చేతపడి చేసినట్టు ఉండ్రు మన కప్ కి. అరే ప్రతిసారి మనమే కప్పు కొడతాం ఎంఐటీని గిట్లా చేస్తుందేంద్ర ఈసారి. అవునన్నా అవునన్నా ప్రతిసారి మనమే గెలిచింది మన ఓడో చేతవాడు వేసింది గాని ప్రతిసారి మానే తప్పు కొడుతుండ్రా. ఈసారి అదృష్టం వచ్చి మీరు గెలిచిందిరా. అదృష్టం కాదురా మ్యాజిక్. ఏం మ్యాజిక్ రా ఇవ్వరు చెప్పక్రా మళ్ళా. సరే రా చెప్పరాడు. అదే ఒక పాప దగ్గర పోయినాంరా ఆ వాళ్ళు నిమ్మకాయ దొక్కిరంట పుజేష్ మొత్తం క్లియర్ చేసేసిండ్రా. అంత మంది పాపనారా. అవునరా ఏడుంటారా ఆయన పోదందారా. ఈరోజు ఆదివారం, రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం, అయితే ఎల్లుండి మనం పూజ చేసి మాయం చేసేసేయాలి. 5:12, 12:03, 4 శుక్రుడు శని, శని శుక్రుడు. అరే పాపన్న బాబేంద్రా గిట్లుండు. అరే మాంటిని బాబాలు ఇట్లనే ఉంటారా? ఐపీఎల్ బాబాలు ఇట్లనే ఉంటారా? అవునారా మా టీం అయితే గెలిస్తే చాలు ఎవడైతే బాబు మళ్ళీ వచ్చావు నువ్వు. ఆల్రెడీ నీ సమస్య తీరింది కదా నేను ఎట్లా గెలిపించిన. అవును బాబా నా హైదరాబాద్ గెలిచింది నీ మహిమ నీ పూజల మహిమ. అట్లుంటే మనం పూజ చేస్తే నీ సమస్య తీరిపోయింది మళ్ళీ ఎందుకు వచ్చావు? వీళ్ళ వాళ్ళు బాబా వాళ్ళ టీం గెలిచలేదండి బాబా అందుకని దగ్గర తీసుకొచ్చిన. మీ పూజ చేస్తే గెలుస్తుంది కదా బాబా అందుకని తీసుకొచ్చిన బాబా. అవును బాబా మీ పూజ చేస్తే గెలిచినట్టంగా బాబా. అవునవును మన హైదరాబాద్ ఎట్లా గెలిచింది నా. నేనే పూజ చేసిన మన అట్లుంటది మన పూజ. అవును కానీ మీ టీం ఏది? ఓ ఆ టేబుల్ లాస్ట్ ఉన్నా చూడు అదే నా. ప్రతిసారి అదే కప్పు కొడుతుండే కానీ ఈసారి కొంచెం దానికి సమస్యలు ఉన్నాయి. తీర్చేస్తాం కానీ కొద్దిగా ఖర్చు అవుతుంది. చాలా పైసలు అవుతాయి. మీ రోహిత్ శర్మ అన్న ఎన్నో నిమ్మకాయలు దొక్కిండు 3 జాల దగ్గర.
తొక్కే లేకపోతే ఇప్పుడు మంచిగా గెలుస్తుంది ఈసారి కూడా మీదే కప్పు. తొక్కడం వల్ల గెలుస్తలేడు. ఇప్పుడు ఆ పూజ చేసి ఆ దిష్టి మొత్తం తీసేస్తే మీ టీమే గెలుస్తుంది నెక్స్ట్ మ్యాచ్. సరే బాబా. చేయమంటావా? చేయి బాబా. కానీ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది బాబు. ఎంత ఖర్చు అయినా బాబా పెట్టుకుంటాడా? అట్లుండాలి. మంచి మంచి బేరం పట్టుకొచ్చు. నువ్వు వచ్చినావు కానీ ఇక ఏం చేద్దాం, వాస్తు వాళ్ళు మంచి వాస్తు తీసుకోలేరు. వాళ్ళు తీసుకున్న రూమ్ మంచిగా లేవు. గెలవడం కష్టమే బాబు. ఈసారి కప్పు కష్టమే. పోయినసారి ఒక అన్ని టీంలు అదేంది ఇప్పటికీ నువ్వు 4 సార్లు అలా గెలిచిరి వరుసగా. అదే అదే కష్టమే బాబు. చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది అది. చాలా లో టేబుల్లో చాలా కింద ఉంది అది. గెలిపించడం చాలా కష్టం. ఇప్పుడు ఎట్లా స్వామి మరి? దానికి నువ్వు ఏం చేయాలంటే కొబ్బరికాయలు తెచ్చుకోవాలి రెండు. రెండు తెలుసుగా, బూరు వీక్న రెండు కొబ్బరికాయలు తెచ్చుకోవాలి. ఒక్క బూరు కూడా ఉండదు దానికి. సరే స్వామి. మీ మీ ఊళ్ళో ఆంజనేయులు కూడా ఉందా? ఉంది స్వామి. దాని చుట్టూ ఐపీఎల్ రోహిత్ శర్మ గెలవాలి అనుకుంటా తిరగాలి. ఏం మంత్రాలు చెప్తావు? ఈయన తిరిగిండు అట్లే. కేన్ విలియమ్స్ మామ గెలవాలని ఎన్ని రౌండ్లు చెప్తాను? 41 రౌండ్లు కొట్టిండు ఆయన, అందుకనే గెలుస్తుంది. చేస్తావా పూజ? చేయవాను. ముందే టీం చాలా కింద ఉంది, చాలా కష్టాల్లో ఉంది. గెలవడం కష్టమే. రెండు కొబ్బరికాయలు తీసుకోవాలి, రెండు నిమ్మకాయలు తీసుకోవాలి. రోహిత్ శర్మన గెలవాలి, రోహిత్ శర్మన గెలవాలి అనుకుంటా మంత్రాలు పాడుకుంటా గుడి చుట్టు తిరగాలి. అంజనేయ గుడి చుట్టు 41 రోజు చేస్తావా? చేయాలి మరి, చేస్తేనే గెలుస్తుంది. అది ఒకటే కాదు, ఇంకా చాలా. మీ రోహిత్ శర్మన బస్సులు వస్తుంటే మొన్న నిమ్మకాయలు తొక్కిను, దానికి పూజ చేయాలి. చాలా ఖర్చు అవుతుంది. చూసుకుంటావా బాబు? మళ్ళీ పూజ స్టార్ట్ చేసాక మధ్యలో అప్పుడు ఉండదు, పైసలు సరిపోతలేవాలి. ఒక్కొక్కసారి మీ ఆస్తి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. అంటే టీం కోసం ఆస్తి కూడా అమ్ముకుంటావు. ఇలాంటి ఫ్యాన్స్ ఉంటే అలాంటి టీం గెలవదా? మా గెలుస్తుంది. చాలా ఖర్చు అయితే. నువ్వైతే 2 కొబ్బరికాయలు 4 నిమ్మకాయలు తెచ్చుకో, తిరిగి 41 రోజు తర్వాత రా. ఫస్ట్ అయితే పేటిఎంలో 1 లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయి. సరేనా? సరే రైట్ రైట్. నువ్వైతే నిమ్మకాయలు మర్చిపోకు. అరే మంచి బాబా దగ్గర తీసుకొచ్చినారా? అవునరా, అనుకున్న సన్ రైజ్ గెలిచిందిరా. అరే నువ్వు కూడా నిమ్మకాయలు తెచ్చుకొని మంచిగా గుర్తు తిరుగురా. మేము కూడా తిరిగినా. కేమానమా గెలవాలి, కేమమ్మా గెలవాలి అని మంచిగా మొక్కున్నారా. మంచి జపాన్ చేసి గెలిపించిండ్రా. అట్లుంటే ఫ్యాన్స్ అంటే.